అకాల వర్షాల వల్ల పంట దెబ్బతిన్న రైతులను కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలు ఆదుకోవాలని, నష్టపోయిన రైతులకు ఎకరాకు 25,000 నష్టపరిహారం చెల్లించాలని చొప్పదండి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ మేడిపల్లి సత్యం డిమాండ్ చేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లా బైనపల్లి మండలము మర్లపేటలో అకాల వర్షాల వల్ల నేల కొరిగిన వరి పంటలను మేడిపల్లి సత్యం పరిశీలించి రైతులను ఓదార్చారు. ఈ సందర్భంగా మేడిపల్లి సత్యం మాట్లాడుతూ, ఆరుగాలం కష్టపడి శ్రమ కోర్చి పెట్టుబడి పెట్టి పండించిన పంట చేతికొచ్చే దశలో అకాల వర్షాల వల్ల వారి పంటలు మొత్తం నేల కొరిగి దెబ్బతిన్నాయని, వ్యవసాయ అధికారులు పంటలను పరిశీలించకపోవటం బాధాకరమన్నారు. చొప్పదండి ఎమ్మెల్యే పంటలను పరిశీలించినప్పుడు రెవెన్యూ వ్యవసాయ అధికారులు లేకపోవటం విడ్డూరమని, కేవలం ఫోటోల కోసమే పోవటం తప్ప రైతులను ఆదుకోవాలనే ఉద్దేశం లేదన్నారు. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు పంట బీమా పథకంతో పంట నష్టపోయిన రైతులకు నష్టపరిహారం ఇచ్చామని గుర్తు చేశారు. ఇప్పటికైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దెబ్బతిన్న పంటల వివరాలు అంచనా వేసి ఎకరానికి 25,000 రూపాయలు చెల్లించాలని, అలాగే తడిసిన వరి ధాన్యాన్ని మొక్కజొన్నలను కొనుగోలు చేసి మద్దతు ధర చెల్లించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వన్నెల రమణారెడ్డి, రాజన్న సిరిసిల్ల జిల్లా కార్యదర్శి భీమరెడ్డి మహేశ్వర్ రెడ్డి, మండల అధికార ప్రతినిధి ఎండీ హుస్సేన్, గంగిపెల్లి లచ్చయ్య, కౌడగాని వెంకటేష్, నిమ్మా వినోద్ రెడ్డి, ఆకుల అజయ్, రోహిత్ రెడ్డి, శ్రవణ్ కుమార్, రైతులు బేతి ప్రభాకర్ రెడ్డి, బేతి రాజిరెడ్డి, జంకే శ్రీనివాస్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. నష్టం జరుగుతున్నా కూడా అటు కేంద్ర ప్రభుత్వం కానీ ఇటు రాష్ట్ర ప్రభుత్వం కానీ ఎవ్వరు కూడా పట్టించుకున్న పాపాన పోలేదు. ఇవాళ ఒకటే డిమాండ్ చేస్తున్నా, ఎప్పుడైనా ఇంత ప్రకృతి వైపరీత్యం జరిగినప్పుడు కలెక్టర్లు కానీ ఆర్డీఓలు కానీ ఎంఆర్ఓలు కానీ వ్యవసాయ అధికారులు కానీ కనీసం పంట ఏ విధంగా నష్టపోయింది, ఎంత నష్టపోయింది అని ఒక అంచనా వేసి ప్రభుత్వానికి నివేదిక ఇస్తారు. ఇలా నిజంగా మన రైతుల దురదృష్టమా ఏందో కానీ కనీసం ఇంతవరకు ఎవ్వరు కూడా వచ్చి పంట నష్టం మీద అంచనా వేయకపోవడం చాలా బాధాకరం, చాలా దురదృష్టకరం. ఇలా నిజంగా పంట పూర్తిగా చేతికి వచ్చే సమయం కనీసం ఒక ఎంఆర్ఓనో లేకపోతే అధికారి ఉండి ఆ పంట నష్టాన్ని కలెక్టర్ వస్తే కలెక్టర్ ప్రభుత్వాన్ని పంపిస్తాడు, ప్రభుత్వం ఏదైనా స్పందించుతుంది. నువ్వు ఓలువేనరా నీ ఎమ్మడ, అంత పనికి మాలిన టీఆర్ఎస్ నాయకులు నగరాజు నేర్చుకుని పోయి ఏం చూస్తావు నువ్వు? ఏం పని అంత సమయంలో గెలిచినావు, మరి ఎందుకు ఇక్కడ ఎట్లా నష్టపరిహారం వస్తుంది, ప్రభుత్వానికి ఏ విధంగా ఇవ్వాలని చెప్పి ఈ గంత సోయి లేకుండా నువ్వు ఇలా ఎమ్మెల్యేగా ఏ విధంగా గెలిచావని నేను అడుగుతున్నా. ఒక అధికారం తీసుకపో, అధికారం పంట నష్టం ఎంత జరిగిందంటే ప్రభుత్వం నివేదిక సమర్పించు, ప్రభుత్వం ఏమైనా రియాక్ట్ అయ్యి లేక నష్టపరిహారం జరుగుతుంది. గతంలో కాంగ్రెస్ పార్టీ హయాంలో కానీ తెలుగుదేశం పార్టీ హయాంలో కానీ ఇట్లాంటి ప్రకృతి వైపరీతం జరిగినప్పుడు పంటలు మిగిలినప్పుడు పంటల బీమా పథకం పెట్టి లేదంటే ప్రభుత్వం ఎకరానికి ఇంత అని చెప్పి నష్టపరిహారం ఇచ్చాడు. వీళ్ళు ప్రభుత్వం నిజంగా రైతుల మీద సోయిందని అడుగుతున్నా. తక్షణం ఒక ఎకరానికి 25,000 రూపాయల పంట నష్టపరిహారం ఇవ్వాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ పక్షాన మేము డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా తడిసిన ధాన్యాన్ని మక్కల్ని ప్రతి ఒక్క పంటను కూడా ఇలా మద్దతు ధర ఇచ్చి కొనుగోలు చేయాలని చెప్పి మేము కాంగ్రెస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తున్నాం. లేదంటే రైతన్న పక్షాన ఆందోళన చేయడానికి కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉంది.